పాడి రైతులందరికీ శుభోదయం. మీ మదన్ కుమార్ ఈరోజు మీ ముందుకు. నాకు ఈ మధ్య మన సబ్స్క్రైబర్స్ ఒకటి రెండు డౌట్లు అడిగారు. ఏమంటే పాడి పశువులలో ఈనిన తర్వాత గర్భం వస్తే పాలు తగ్గుతాయా, మరి తగ్గకుండా ఉండాలంటే ఏం చేయాలి అనేది అడిగారు. అలాగే ఫోన్ చేసి కూడా అడిగారు కాబట్టి ఈరోజు మీకు ఈ టాపిక్ మీద నేను డిస్కస్ చేస్తాను. రియల్గా కూడా ఫీల్డ్లో చాలామందికి దీని మీద అనుమానాలు ఉన్నాయి. నిజంగా పాడి పశువు ఈనిన తర్వాత గర్భం అయితే పాలు తగ్గుతాయా, ఒకవేళ తగ్గితే ఎలా తగ్గుతాయి, ఎంతమేర తగ్గుతాయి, అలాగే అసలు నిజమెంత, ఒకవేళ తగ్గకుండా ఉండాలంటే మనం ఏం చేయాలనేది ఈరోజు డిస్కస్ చేస్తాము. బేసిక్గా మనము ఫస్ట్ కొంత దీని యొక్క చరిత్ర తెలుసుకోవాలి. ఏంటంటే ఒక పాడి పశువు ఈనిన తర్వాత 10 నెలలు పాలిస్తుంది, మనందరికీ తెలిసిందే. ఆ 10 నెలల్లో మొదటి 3 నెలలు అత్యధికంగా ఇస్తుంది, 3 నెలల నుంచి 5 నెలల వరకు 90% కెపాసిటీ ఇస్తుంది, 5 నెలల నుంచి 8 నెలల వరకు 80% కెపాసిటీ ఇస్తుంది, ఆ తర్వాత గ్రాడ్యువల్గా తగ్గిపోతుంది. ఇది బ్రీఫ్గా పాలు ఇచ్చే పద్ధతి. సో ఇక్కడ మనం ఏంటి అంటే పాడి పశువు ఈనిన తర్వాత ఖచ్చితంగా 2 నెలల కిందకి వచ్చినట్టయితే, ఇంతకుముందు మనం ఒక టాపిక్లో చేసుకున్నాం 2 నెలల కిందకు ఎట్లా రావాలో అనేది ఇన్ డీటెయిల్గా తెలుసుకున్నాం, వచ్చినట్టయితే 3 నెలలకు అది గర్భం ఖచ్చితంగా కట్టాల్సిందే. ఎందుకు 3 నెలలని స్టాండర్డ్ ఫిక్స్ చేశారు, మరి 4 నెలలు 5 నెలలు 6 నెలలు కాదని ఎందుకు ఫిక్స్ చేశారు అంటే, ఈ 3 నెలలు ఫిక్స్ చేయడానికి కారణము నేను ఇంతకుముందే మీకు చెప్పాను, మనము గర్భమైన తర్వాత ఈనడానికి 2 నెలల ముందు పశువు పాలిచ్చినా కూడా ఆపేస్తాము. ఎందుకంటే లాస్ట్ 2 నెలల్లో దూడ ఎదుగుదల బాగా ఉండి పొదుగు తన పశువు కూడా తన శరీరంలో శక్తినంతా కూడబెట్టుకొని ఈనిన తర్వాత చాలా బాగా పాలు ఇవ్వడానికి వరకు 2 నెలలు ఎండబెడతాం. సో 1 సంవత్సరంలో 2 నెలలు డ్రై పీరియడ్ అయ్యి ఇక మిగిలింది 10 నెలలు, 10 నెలలు మనకు పాలు వస్తాయి. ఆ పాలల్లో మనం ఏమనుకున్నాము, మొదటి 3 నెలలు అత్యధికంగా పాలిచ్చేటి పిండేసుకుంటాం. సో అప్పుడు ఖచ్చితంగా ఏదో 3 నెలల్లో వచ్చినట్టయితే 7 నెలల గర్భం వరకు మనము పాలు పొందే అవకాశం ఉంటుంది. ఆ పాలలు ఆ టైంలో మనము తీసుకుంటాం, తర్వాత మనము ఉన్న ప్రొసీజర్ ఫాలో అవుతాం. అయితే ఇక్కడ ఏంటి అంటే 5 నెలలు గర్భం వరకు కూడా ఒక్క చుక్క పాలు తగ్గవండి, ఇదే ఇప్పుడు మీకు చెప్పదలుచుకుంది. రియల్ ఫ్యాక్ట్ ఏంటి అంటే ఈనిన తర్వాత పాలు తగ్గుతాయా అనేది మన యొక్క ప్రశ్న. నేనేమంటానంటే గర్భం వచ్చిన 5 నెలల వరకు ఒక్క చుక్క పాలు తగ్గవు. దీని మీద చాలా రీసెర్చ్ చేయడం జరిగింది అండ్ ప్రూవ్ చేయడం జరిగింది. వేరే దేశాల్లో చేశారు, ఇండియాలో చేశారు. ఏమి చేసినప్పటికి కూడా 5 నెలల గర్భం వరకు ఏ రకమైన ఎఫెక్ట్ ఉండదు. ఎప్పుడు మీరు మళ్ళీ సమతుల్య ఆహారము ఖచ్చితంగా మెయింటైన్ చేసినట్టయితే, అదే మనం పార్ట్ 6 వీడియోలో చేసుకున్నాము, చూడని వాళ్ళు ఒకసారి చూడండి. సో సమతుల్య ఆహారం ఇచ్చినట్టయితే మనం పార్ట్1లో చెప్పుకున్నట్టు జన్యు శక్తి మీద ఎంత పాలు రావాలో అంత పాలు ఖచ్చితంగా వస్తాయి, అది అందులో మార్పు ఏముండదు. అలాగే గర్భమైనాక పిండము 5 నెలలు గర్భంలో ఉన్నంత బరువు వచ్చే వరకు కూడా అది ఏ రకమైన పాల ఉత్పత్తికి సంబంధించిన దాని యొక్క పోషక పదార్థాలు తీసుకోదు, దానికి సంబంధము లేదు, దానికి ఎక్స్ట్రా ఫీడింగ్ కూడా అవసరము లేదు. మామూలు ఫీడింగ్లోనే అది 5 నెలల వరకు గర్భం పెరుగుతుంది. కాబట్టి ఇక్కడ మనము చెప్పుకోవచ్చు ఏంటి అంటే గర్భం వస్తే పాలనేటివి తగ్గవు 5 నెలల వరకు. ఎందుకు ఇలా, శాస్త్రం ఏంటి అసలు, ఎందుకు మరి తగ్గుడు ఏడ్చడం ఎందుకు ఇంత డిస్కషన్ వచ్చింది అనేది మనం ఆలోచించినట్టయితే వెరీ సింపుల్, ఇక్కడ హార్మోనల్ సిస్టమ్ను మనం అర్థం చేసుకోవాలి. పాడి రైతులకు అక్కడక్కడ నేను కొంత శాస్త్రీయత చెబుతా, మీకు కొంచెం అరే ఇదంతా నాకు అవసరం అనుకోకండి, వినండి, మీకే అలవాటు అయిపోతుంది. ఆ 2 టర్మ్స్ ఎప్పుడైనా జ్ఞాపకం చేయాల్సి, దాన్ని సింప్లిఫై చేసి కూడా నేను చెప్పలేను. పాల ఉత్పత్తికి మనకు ప్రొలాక్టిన్ అనే హార్మోన్ కావాలి. ప్రొలాక్టిన్ హార్మోను సరిపోయేంత ఉన్నప్పుడు పాల ఉత్పత్తి వస్తుంది. అత్యధికంగా పాలు ఇచ్చే పశువుకి ప్రొలాక్టిన్ అనేది ఎక్కువ ఉత్పత్తి అవుతుంది. కాబట్టి
ప్రొలాక్టిన్ ఎప్పుడైతే ఒక పశువు శరీరంలో ఎక్కువ ఉంటదో ఏదైతే అది గర్భము మెయింటైన్ అవడానికి ప్రొజెస్టెరాన్ అనేది తక్కువ ఉంటది ఈ ప్రొజెస్టెరాన్ అనేది ఎప్పుడైతే ఎక్కువ అవుతదో గర్భం వస్తది కదా పశువుగా 5 నెలల గర్భం వరకు ఈ ప్రొజెస్టెరాన్ అండ్ ఈ యొక్క ప్రొలాక్టిన్ ఏదైతే పాలకు వచ్చే ప్రొలాక్టిన్ గర్భం మెయింటైన్ చేయడానికి ప్రొజెస్టెరాన్ ఏవైతే రెండు హార్మోన్లు కావాలనో వాటి యొక్క ఇంపాక్ట్ ఒకదాని మీద ఒకటి ఏం ఎక్కువ ఉండదు తక్కువనే ఉంటది ఎప్పుడైతే 5 నెలల గర్భం వస్తుందో ప్రొజెస్టెరాన్ లెవెల్ పెరుగుతది కాబట్టి పెండం కొంచెం దొడ్డైతే 5 నెలల అంటే బూరు పుడుతది కొంచెం నిండుగా అవుతది కాబట్టి ప్రొజెస్టెరాన్ అనే హార్మోన్ ఆ గర్భంను అబార్షన్ కాకుండా కాపాడడానికి ఎక్కువ ఉత్పత్తినప్పుడు అప్పుడు కొంచెం ఈ యొక్క పాల ఉత్పత్తి చేసే ప్రొలాక్టిన్ మీద ప్రభావం ఉండి 10% మాత్రం పాలు ఖచ్చితంగా 5 నెలల గర్భం నుంచి తగ్గుతాయి అప్పుడు మనకు ఎంత నష్టం జరుగుతుందని మనం ఒకసారి ఆలోచించినట్లయితే 3 నెలలు అయితే గర్భం రానే రాదు ఈనినాక ఆ 3 నెలలు అత్యధికంగా పాలిచ్చే టైం మొత్తం మిండేసుకుంటాం ఈనినాక 5 నెలల గర్భం వరకు కూడా ఈ హార్మోనల్ ఎఫెక్ట్ ఏమీ ఉండదు పాల ఉత్పత్తి మీద ఏమీ ఎఫెక్ట్ ఉండదు కాబట్టి ఈ 5 నెలలు ఆ 3 నెలలు 8 నెలలు పాలు తీసుకుంటాం అంటే అత్యధికంగా పాలు పశువు ఇచ్చే టైం అంతా మనం పాలు తీసేసుకుంటాం ఎలాగూ సహజంగానే మనకి 8 నెలల నుంచి 10 నెలల వరకు పాలు చాలా తగ్గుతాయి ఆ తగ్గిన దానిలో ఇంకా కొంచెం 10% తగ్గుతాయి ఆ తగ్గిన దాని మాత్రం మనము ఎంత ఫీడింగ్ ఎంత బాగా చేసినప్పటికీ కూడా ఖచ్చితంగా 10% తగ్గుతాయి ఆ నష్టాన్ని కొంత భరించాల్సిందే కానీ ఆ నష్టాన్ని భరించినా కూడా మనకు లాభాలు ఎన్నో ఈ లాభాల సైడు రైతు ఆలోచించాల్సిందిగా నేను కోరుతున్నాను మీరు ఒకవేళ 3 నెలల్లో గర్భం గట్టకుండా 6 నెలలు 8 నెలల వరకు గర్భం రాలేదనుకోండి 10 నెలలు పాలిచ్చి కూసున్న తర్వాత అది ఎటువైన పశువే దాని ఊరికే తిండి పెట్టి మేపాల తప్ప మీకు ఏం లాభం లేదు అది అది తీవ్రమైన నష్టం మన డైరీ ఫామ్కి అదే ఖచ్చితంగా మీరు ఈ లాస్ట్ 2 నెలలు కొంచెం పాలు 10% తగ్గినప్పటికీ మొత్తం పాలు విండుకొని ఒక్క 2 నెలలు దాన్ని అడ్వాన్స్డ్ ప్రెగ్నెన్సీలో ఒక 2 నెలలు దాని పాలు ఇచ్చే కెపాసిటీ ఉన్న పిండకుంట వదిలేసినట్టయితే మళ్ళీ ఇమీడియట్గా 2 నెలలకి ఏంటదిగా ఈయన తర్వాత మనకు ఫుల్ పాలు వస్తాయి అంటే మళ్ళీ అత్యధికంగా పాల ఉత్పత్తి వచ్చి లాభాల అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఏదో ఈ గర్భం వచ్చిన పశువుతో పాలు తగ్గుతాయి నాకు ఏదో నష్టం వస్తుంది అనే కాన్సెప్ట్ తీసేయండి మీకు జరిగే నష్టం అనేది చాలా తక్కువ గర్భం వల్ల సమతుల్య ఆహారం ఇవ్వండి జన్యుశక్తి మీద పాలు తీసుకోండి పిండం ఎదుగుదల బాగుండాలి భవిష్యత్తులో నేటి దూడలే రేపటి పెయ్యలు లేకుంటే పాడి ఆవులు అని అనుకున్నట్టయితే సమతుల్య ఆహారము దాని పాలకు మరి బాడీ మెయింటెనెన్స్తో పాటు 8 నెలల దూడ నుంచి లేదా 6 నెలలు లేదా 8 నెలల దూడ నుంచి ఒక కేజీ ఎక్స్ట్రా దానా మీరు పాడి పశువుకి ఇచ్చినట్టయితే మీకు బ్రహ్మాండంగా ఏ నష్టము జరగకుండా పాల ఉత్పత్తి పూర్తిగా తీసుకుంటూ దూడను కూడా మంచి దూడను తీసుకొని భవిష్యత్తులో ఒక మంచి పాడి పశువును తయారు చేసుకునే వారు అవుతారు ఇదండి మన టాపిక్ ఈరోజు నెక్స్ట్ మనం ఈ టాపిక్ తర్వాత మీకు నేను జలపతి అనే ఒక ప్రోగ్రెసివ్ ఫార్మర్ యొక్క ఇంటర్వ్యూని మీకు చేస్తాను ఆయన 18 నెలల క్రితం ఒక ఫామ్ను స్టార్ట్ చేసి సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారు ఈయన స్పెషాలిటీ ఏంటి అంటే మిక్స్డ్ ఫార్మింగ్ ఈయనకు అగ్రికల్చర్ వ్యవసాయం ఉంది అందులో సక్సెస్ అయ్యారు దాంతోపాటు డైరీ పెట్టారు ఇందులో సక్సెస్ అయ్యారు ఇప్పుడు కొన్ని గుర్రపోటీలు తెచ్చి పెంచుతున్నారు అలాగే పెరటి కోళ్ళ పెంపకం కూడా చేస్తారు ఇన్ని రకాలుగా చేసి వారు సక్సెస్ పొందుతున్నారు కాబట్టి దాన్ని మనం స్ఫూర్తిగా తీసుకునడానికి కొత్తగా డైరీ ఫామ్లో ఎంటర్ అయ్యే రైతులకు పనికి వస్తుందని మీకు దీని తర్వాత 2 రోజులకు నేను ఆయన ఇంటర్వ్యూ పెడతాను థ్యాంక్ యూ